హాయ్ వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్ ఇటీవల గ్రాండ్ గర్ అయిన బిగ్ బాస్ సీజన్ కార్యక్రమం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది తొలి నామినేషన్లో కిక్ మామూలుగా లేదు మరి సీజన్లో ఫస్ట్ నామినేషన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అందుకే లైగర్ సినిమాలోని వాట్ లగా దెంగే పాడతో బుధవారం నాటి నాలుగో ఎపిసోడ్ గ్రాండ్గా ప్రారంభమైంది మన బిగ్ బాస్ భామలు బాబులు తెగ చిందులేశారు మరి మేకప్లు లేకపోవడంతో వీళ్ళ ముఖాలను గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగానే మారింది ఇక బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన మెరీనా రోహిత్ల జెంట మధ్య పంచాయతీ పెరుగుతూ పోతుంది నువ్వు నాకు టైం కేటాయించడం లేదు హగ్ ఇవ్వడం లేదు కిస్ ఇవ్వడం లేదు అని మెరీనా కాస్త ఎక్కువగానే ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఇద్దరి మధ్య డిస్కషన్స్ లైవ్ ఎపిసోడ్లో చాలాసేపు జరిగిన జస్ట్ విషయాన్ని కన్వే అయితే చాలాగా చూపించారు ఇక మా సింగర్ రేవంత్ అయితే హౌస్ని లీడ్ చేస్తున్నట్టుగా కనిపించాడు ఆర్డర్లు వేయడమే కాకుండా వాయిస్ పెంచి కంట్రోల్లో పెట్టడానికి కూడా ట్రై చేశాడు ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది అదే నామినేషన్స్ ట్రాష్లో ఉన్న బాలాదిత్య అభినయశ్రీ ఇనియా డైరెక్ట్గా నామినేట్ అయ్యారు క్లాస్లో ఉన్న గీతూ ఆదిరెడ్డి నేహా చౌదరి మాత్రం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు మాస్లో ఉన్న మిగతా సభ్యులకు నామినేషన్ ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ జంటగా వచ్చిన మెరీనా రోహిత్లను ఒక కంటెస్టెంట్స్ మాత్రమే పరిగణిస్తూ వీళ్ళు నామినేట్ చేయాలనుకున్నా లేదా వీళ్ళని ఎవరైనా నామినేట్ చేయాలన్నా జంటగానే భావించాలని చెప్పారు అంటే ఒకరిని నామినేట్ చేసినా ఇద్దరు నామినేషన్లు ఉన్నట్టు ఈ జంటలో ఒకరి ఎలిమినేట్ అయినా ఇద్దరు దుకాణం సర్దేయాల్సిందే మరి సో బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్కు అందరూ షాక్ అయ్యారు గతంలో అయితే వరుణ్ సందేశ్ వితికలకు ఎవరికి వాళ్ళు నామినేషన్స్ వేసుకునే అవకాశం ఉంది ఇక ఎలిమినేషన్ కూడా జంటగా కాకుండా ఎవరికి వారు అన్నట్టుగానే వెళ్ళారు అయితే వితిక పదకొండవ వారం వరకుంటే వరుణ్ సందేశ్ టాప్ ఫైవ్లో ఉన్నాడు అయితే ఈసారి మాత్రం ఈ జంటగా రూల్స్ పెట్టారు ఇక నామినేషన్స్ ప్రక్రియలో వాదోపవాదాల అనంతరం ఏడుగురు నామినేట్ అయ్యారు వారు ఎవరన్నది చూస్తే ఆరోహి ఇనయ అభినయశ్రీ సింగర్ రేవంత్ జబర్దస్త్ ఫైమా శ్రీ సత్య చలాకి చంటి ఈ ఏడుగురు తొలివారం నామినేట్ అయ్యారు అయితే బిగ్ బాస్ ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చారు ట్రాష్లో ఉన్న బాలాదిత్య అభినయశ్రీ ఇనయాలలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని క్లాస్లో ఉన్న గీతూ ఆదిరెడ్డి నేహా చౌదరికి ఇచ్చారు అంటే ఒకరిని సేవ్ చేసి వాళ్ళ ప్లేస్లో మరొకరిని స్వాప్ చేయొచ్చు అనమాట ఈ అధికారంతో క్లాస్లో ఉన్న గీతూ ఆదిరెడ్డి నేహ చౌదరిని చర్చించి బాలాదిత్యను సేవ్ చేశారు ఆ ప్లేస్లో ఆరోహిని నామినేట్ చేశారు దీంతో బాలాదిత్య సేవ్ అయ్యి ఆరోహి నామినేట్ అయింది అయితే ఈ డిస్కషన్స్లో ఫైమా నటుడు అర్జున్ కళ్యాణ్ని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ అయితే అస్సలు వ్యాలిడ్ అనిపించదు రేవంత్ విషయంలో దీమాగానే నామినేట్ చేసిన ఫైమా అర్జున్ కళ్యాణ్ విషయంలో సిలి రీజన్ చెప్పింది రేవంత్ ఫస్ట్ ఉన్నాడని అర్జున్ కళ్యాణ్ కూల్ చేస్తూ కనిపించారని చెప్పింది ఈ సందర్భంలో రేవంత్ ఇంట్లో వాళ్ళు తన గురించి నెగిటివ్ మాట్లాడుకుంటున్నారని అన్నాడని అది చెప్పింది ఇక ఇక్కడ ఆమె ఫైమా మాట్లాడిన మాటలు అందరికీ షాకింగ్ అనిపించాయి ఇక ఈ నామినేషన్స్లో మరో హైలైట్ చిలాకి చంటి ఇచ్చిన వివరణ అందరూ చంటిని ఇంట్లో పనిచేయడం లేదని నామినేట్ చేయడంతో చివరిలో చక్కని క్లారిటీ ఇచ్చాడు ఇంటి సభ్యులు కూడా చప్పట్లు కొట్టేటట్టుగా క్లారిటీ ఇచ్చాడు దానికి ఫన్ కూడా జోడించాడు చంటి ఇంట్లో ఎవరెవరు ఏ పనులు చేస్తారని అడిగినప్పుడు అందరూ అన్నీ చెప్పుకున్నారు కానీ బాత్రూమ్ డ్యూటీ తీసుకోలేదు నేను ఆ బాత్రూమ్ డ్యూటీ చేస్తున్నా ఒకరు ఓ పని చేస్తున్నప్పుడు మళ్ళీ మనం కెమెరాల కోసం అదే పని మళ్ళీ చేయలేము కదా నేను ఆ పని చేయడం లేదని అంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక విషయం చెప్తున్నాను నాకు ఆల్రెడీ ఒక పని చెప్పారు చేస్తున్నా కిచెన్ దగ్గర అందరికి అన్ని పనులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నేను వెళ్ళి స్టైల్గా ఏమైనా అడిగితే అది ఇంకా స్టైల్గా అనిపిస్తుంది కటింగ్ ఉన్నవాళ్ళు కటింగ్ చేయకుండా వంట చేశారు వంట అన్న వాళ్ళు వంట చేయకుండా కటింగ్ కూడా చేశారు మరి బాత్రూమ్ అన్న వాళ్ళు బాత్రూమ్ కడగాలి కదా అది ఎవరు కడగలేదే అని నవ్వుతూనే తన నామినేట్ చేసిన వ్యక్తి వాళ్ళకి పొలగదించాడు చంటి మొత్తంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి తొలివారం నామినేషన్స్లో రేవంత్ చంటి శ్రీ సత్య ఫైమా అభినయ అభినయశ్రీ ఆరోహిలు ఉన్నారు ఈ ఏడుగురులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారంది వేచి చూడాలి ప్రవర్తన పరంగా చూస్తే ఇనయానే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి